లంఖీపూర్ ఖేరీ ఘటనలో మరో షాకింగ్ విషయం వెల్లడైంది. అక్టోబర్ 3న రైతులపైకి మంత్రి కుమారుడి కాన్వే దూసుకెళ్లిన ఘటనలో 4 రైతులు చనిపోవడం, ఆ తర్వాత రైతులు కర్రలతో దాడి చేయడం వల్ల మరో 4 మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకిత్ దాస్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఆయన అనుచరులు కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆశిష్ అంకిత్ల లైసెన్స్ గన్నులను అక్టోబర్ 15న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. వాటిని పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆ తుపాకుల నుంచి కాల్పులు జరిగినట్టు ధృవీకరించింది. కాగా లంఖీపూర్ కేసుకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఇక లఖీంపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఉన్నారు. పవన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఘటనకు సంబంధించి? ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అటు కేంద్ర మంత్రి కుమారుడిని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడితో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఆ రోజు రైతులపైకి కావాలనే కేంద్ర మంత్రి కుమారుడు కారు డ్రైవ్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఆశిష్ మిశ్రా. ఇప్పటికే ఆ కేసులో ఆశిష్ మిశ్రాను సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేయడం జరిగింది. ఆశిష్ మిశ్రాతో పాటు మరికొంతమందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా అటు రైతులపైకి కావాలనే కాల్పులు జరిపినట్లుగా కూడా అటు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఆశిష్ తో పాటు అంకిత్ దాస్ ఇద్దరు కాల్పులు జరిపినట్లుగా నిర్ధారణ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నుంచి నివేదిక పోలీసులకి అందింది. దీని అంతటినీ కూడా సుప్రీంకోర్టుకి అందించనున్నారు. ఈ కేసులో మొత్తం ఈ అంకిత్ దాస్ ఆశిష్లు చేసిన ఆ రోజు చేసిన ఘటనలో మొత్తం 4 రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందారు. వీటిపైన ఇప్పటికే సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. తాజాగా వెల్లడైన ఈ అంశాలతోని బీజేపీ ప్రభుత్వం మరింత ఇరుకున పడే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే లఖీంపూర్ ఘటన నేపథ్యంలో ఒక సంవత్సర కాలంగా రైతులందరూ కూడా ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు తన వాహనాన్ని పోయినిచ్చాడంటూనే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రైతులపైకి కావాలనే కాల్పులు జరిపారని పోలీసులు విచారణలో వెల్లడవడం బీజేపీకి కొత్త చిక్కులు తెస్తుంది. అట్లనే అజయ్ మిశ్రా కూడా పూర్తిగా ఈ రొచ్చులో కూరుకుపోయినట్లుగా అవుతుంది. ప్రియాంక, థ్యాంక్ యూ పవన్. బెటా బచ్చి